మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. 8186959 తెలంగాణలో ఉన్నట్టుండి ఉరుములేని పిడుగుల ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు జరిగాయి? అసలు అకస్మాత్తుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? బదిలీల వెనుకున్న మతలేమేంటి? రాజకీయ కారణాలు బలంగా వర్కౌట్ అయ్యాయా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా? ఐపీఎస్ల ట్రాన్స్ఫర్స్ చుట్టూ పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో ఉన్నట్టుండి వినాయక చవితి రోజున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మామూలుగా అయితే పరిపాలన సౌలభ్యంలో భాగంగా అధికారుల బదిలీలు సాధారణం, కానీ ఈసారి మాత్రం ఇవి అసాధారణమన్న చర్చ జరుగుతోంది. ఏసీబీ డీజీగా కొత్త వారికి ఎందుకు అవకాశమిచ్చారు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ని ఎందుకు బదిలీ చేశారు? అసలు ఈ బదిలీల మతలబేంటన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నాయి రాజకీయ వర్గాలు. అసలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని కేవలం 8 నెలల వ్యవధిలోనే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందన్న చర్చ మొదలైంది. ముందు శ్రీనివాస్ రెడ్డిని ఏరి కోరి తెచ్చుకుంది ప్రభుత్వం, కానీ 8 నెలల్లోనే తప్పించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది ఇటు పోలీస్ అటు రాజకీయ వర్గాల్లో. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఒక కారణం అయి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. వినాయక చవితి తర్వాత దేవి నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ లాంటివి హైదరాబాద్ లో ఘనంగా జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ కోసం కొంత సీనియారిటీతో పాటు హైదరాబాద్ మీద పూర్తి అవగాహన ఉన్న ఆఫీసర్స్ అవసరం ఉందని భావిస్తోందట ప్రభుత్వం. శ్రీనివాస్ రెడ్డి గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత కీలకమైన స్థానాల్లో ఎక్కడా చేయలేదు. కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా సిటీలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటు కొత్త సిపి సివి ఆనంద్ గతంలో డీసీపీ స్థాయి నుంచి హైదరాబాద్ లో పనిచేశారు. గతెన్నికలకు ముందు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గాను ఉన్నారాయన. సిటీ వ్యవహారాల్లో పూర్తి పట్టున్న ఆఫీసర్ అన్న పేరు కూడా ఉంది సివి ఆనంద్ కు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే కరెక్ట్ అని ప్రభుత్వ పెద్దలు భావించి ఉండవచ్చంటున్నారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా తప్పించి అత్యంత ముఖ్యమైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చీఫ్ గా నియమించింది సర్కార్. ప్రస్తుతం కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల విషయంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విజిలెన్స్ నివేదిక ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అలాగే మరో కీలకమైన వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి హైడ్రా సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఆ సంస్థకి అత్యున్నత అధికారి ఎవరూ లేరు. హైడ్రా తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం ఒక కమిషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆ బాధ్యతల్ని శ్రీనివాస్ రెడ్డికి అప్పగించే అవకాశమున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటిగా పనిచేసుకుపోతారు అన్న పేరు కూడా ఉంది. హైడ్రాకు అలాంటి అధికారులే అవసరమని భావిస్తున్నారట. ప్రస్తుతం రంగనాథ్ ఎలా పనిచేస్తున్నారో అదే తరహాలో శ్రీనివాస్ రెడ్డిని చీఫ్ గా పెట్టి ఆయన కింది ఆఫీసర్ గా రంగనాథ్ తో పనిచేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అంత ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్న విజయ్ కుమార్ ను తీసుకువచ్చి అవినీతి నిరోధక శాఖ చీఫ్ గా నియమించారు. ఆయనకు కూడా ముక్కుసూటి ఆఫీసర్ అన్న పేరు ఉంది. ఇలా ఒక పద్ధతి ప్రకారం సూటిగా సుత్తి లేకుండా పనిచేసుకుపోయే అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించి వ్యవస్థను గాడిన పెట్టే ఉద్దేశంతోనే వినాయక చవితి ట్రాన్స్ఫర్స్ జరిగాయని అంటున్నారు.